ప్రామాణిక మంత్రం రావాలి, లోపల గ్యాస్ వచ్చేయాలి, అంత పర్ఫెక్ట్ రావాలి. కాబట్టి ఒక్కసారి ముక్తకంఠంతో చెప్పండి దయచేసి, ఇది మీకోసమే నా కోసం కాదు. ఓం శ్రీ సురభ్యై నమః. ఓం శ్రీ సురభ్యై నమః. ఓం శ్రీ సురభ్యై నమః. ఈ మంత్రం చదువుకోండి, వేరే అష్టాక్షర మంత్రాలు లేదా మిగతా ఏ మంత్రాలు కాకుండా ఓం శ్రీ సురభ్యై నమః. మొట్టమొదటి ఆవు పేరు సురభి, కాబట్టి ఆ సురభి యొక్క ఆవు పేరు ప్రశాంతంగా చేసుకోండి. ఏమ్మా మీకందరికీ గోమాత కరుణ కృపా కటాక్ష సిద్ధి వస్తుంది. శనివారం రండి. చాలా మంది అమ్మాయి అయిపోయింది ఆఘోష అంటుంటారా. ఎప్పుడు కూడా మామూలుగా మనకు సమస్యల పట్ల సమస్యల వలయాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని కానీ గోవుని కానీ దేవుని చెప్పినా మన మైండ్కి ఎక్కదు. ఎందుకు అంటే మన ముందు సమస్యలే ఉంటాయి. అవి పోవాలా అంటే చాలా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలను మన పెద్దవాళ్ళు చెప్పారు, మనం పాటియక ఈ పరిస్థితిలో ఉన్నాం. సరే, ఎవరు పాటిస్తే వాళ్ళు పాటియండి, పాటియకుండా మేమేం చేయలేము. సంధ్యావందన చేయండి 3 సార్లు అంటే టైం ఉండదు. పేపర్ చూసేకి, టీవీ చూసేకి, ఫోన్లు మాట్లాడేకి టైం ఉంటుంది. అంటే మనం విమర్శిస్తాం అనుకుంటుండొచ్చు, కానీ దాని మీద లగ్నం కాదు. ఏంది ఇన్ని సమస్యలు పెట్టుకొని నేను ఎక్కడ ఆ అమ్మ మీద పెట్టేదంట? ఆ అమ్మ మీద పెట్టకనే మనం ఇక్కడికి వచ్చినాము. అదొకటి మనం గుర్తుపెట్టుకుంటే కొంచెం కనీసం భయం అనేది ఉండాలి. ఏ కేసు అయినప్పుడు, లేకుంటే కోర్టు పోయినప్పుడు, లేకుంటే ఎవరితో గొడవ అయినప్పుడు, ఇంట్లో సమస్య వచ్చినప్పుడు భయం అయ్యేది కాదు. ఆ అమ్మ మీద భయం పెట్టుకుంటే